శర్వానంద్ రష్మిక మందన్నలు హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఇటీవలే ఈ సినిమా విడుదలైంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇస్తున్న శర్వానంద్కు ఈ సినిమా అయినా హిట్ని అందించిందా లేదా అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అమ్మాయిని చూసాం కదా, ఆ అమ్మాయి కూడా నచ్చలేదా, ఆ అమ్మాయి కూడా నచ్చలేదా, ఆ అమ్మాయి కూడా నచ్చలేదా. ప్లాట్ఫామ్ మీద పెళ్లి చూపులేంట్రా, వంకలెత్తికి మరియం. కథ విషయానికి వస్తే చిరు అంటే శర్వానంద్కు వయసు మీద పడుతుంటుంది, కానీ పెళ్లి కాదు. తన కుటుంబ సభ్యులు ఏ సంబంధం తెచ్చినా అతను రిజెక్ట్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆద్య అంటే రష్మిక మందన్నతో అతనికి పరిచయం అవుతుంది. మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? వీకెండ్ అంటే ఏముంటుందండి, తాగడం తింటాం అలా అందరిలా కాకుండా అంతర్వేది అనవరం వెళ్ళొద్దాం అనుకుంటానండి. ఎక్కడ దొరికేవరా స్వామి నువ్వు నాకు. అయితే అప్పటి వరకు పెళ్లి అంటే రిజెక్ట్ చేసిన చిరు రష్మిక మందనను చూడగానే ప్రేమలో పడిపోతాడు. మరి చివరకు అతని ప్రేమ ఫలించిందా, పెళ్లి చేసుకున్నాడా, అందుకు అతను ఎలాంటి కష్టాలు పడ్డాడు అన్న వివరాలు తెలియాలంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే. ఈ సినిమాలో చాలామంది నటీనటులున్నారు. వారందరూ తమ పాత్రల్లో బాగానే నటించారు. అనేక చోట్ల కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఆద్య కోసం చిరుపడే కష్టాలు నవ్వు తెప్పిస్తాయి. ఈ మూవీని పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో తెరకెక్కించారు, కనుక ఫ్యామిలీ అందరూ చక్కగా కలిసి ఈ సినిమాను చూడవచ్చు. పక్కా ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది. ఈ సినిమాతో శర్వానంద్కు రిలీఫ్ వచ్చినట్లే అనిపిస్తుంది. రండి మీ దీవెనలందించండి. చిరు మీరేమో పెళ్ళనే పరీక్ష లాక్డౌన్ లో స్టూడెంట్స్ రాయకుండానే పాస్ అయిపోయి నాతో మాత్రం రాయిస్తూనే ఉంటారా? ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ ప్రకారం చూసినట్లయితే బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుందని అంటున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు గతంలో ఎన్నో వచ్చాయి. శర్వానంద్ కూడా అలాంటి చిత్రాల్లో నటించాడు కూడా. అవి కూడా హిట్నే అందుకున్నాయి. అందుకనే అతను మళ్ళీ అదే జోనర్కి నమ్ముకున్నట్లుగా తెలుస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో బలమైన కథ ఉంటే పక్కా హిట్ గ్యారంటీ. దీంతోపాటు చాలినంత కామెడీ ఉండాలి కదా. అవి రెండు ఈ సినిమాలో దండిగా ఉన్నట్లు సినిమా ట్రైలర్ని చూస్తే మనకు అర్థమవుతుంది. కనుక శర్వానంద్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సినిమాతో హిట్ కొట్టి ట్రాక్లో పడ్డాడనే చెప్పవచ్చు. ఇక మొత్తంగా చెప్పాలంటే ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన మూవీ.